Hi Andy, welcome to Mansa Creatives. ఈరోజు మనం అరటిపళ్ళని ఎలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయో నేర్చుకుందాం. ముందుగా ఇలా కాస్త దూరగా ఉన్న అరటిపళ్ళు తీసుకోవాలి. ఇలా తీసుకున్నట్లయితే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఫాయిల్ షీట్ తీసుకొని నాలుగు మడతలుగా మల్చుకోవాలి. ఇలా మల్చుకున్న ఫాయిల్ షీట్ ని గాలి అనేది వెళ్ళకుండా ఉండే విధంగా తొడిమల దగ్గర ప్రెస్ చేసుకుంటూ ప్యాక్ చేసుకోవాలి. ఇలా ప్యాక్ చేయడం వల్ల అరటిపళ్ళు పాడవకుండా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. 15 to 20 డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి, అస్సలు పాడవవు. మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బయట ఉంచినా కూడా అరటిపళ్ళు అనేవి పాడవకుండా ఉంటాయి. మనము మార్కెట్ నుండి అప్పుడప్పుడు ఎక్కువ తెచ్చేసుకుంటూ ఉంటాం కదా, అలా వేస్ట్ అవుతున్నాయి అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. మనం ఎక్కువ రోజులు వీటిని ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పుడు నేను స్టోర్ చేసి మీకు చూపిస్తున్నాను. 20 డేస్ తర్వాత ఇవి ఎలా ఉన్నాయో చూడండి. 20 డేస్ అయ్యాక చూడండి, తొడిమల దగ్గర నల్లగా అయ్యాయి తప్పిస్తే అరటిపళ్ళు అనేది పండిపోలేదండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇది బయటే ఉంచాను నేను కరెక్ట్గా 20 డేస్. ఈ రోజుకి 20 డేస్కి ఇలా ఉంది. ఒక అరటిపండు పక్కన ఉంచాను, చూడండి ఇది ఎలా అయిపోయిందో. అంతే అండి. Thank you for watching. Please subscribe my channel.